కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏటీయూసీ సీఐటీయూ జిల్లా కార్యదర్శులు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ సీఐటీయూ జిల్లా కార్యదర్శులు దంతాల రాంబాబు బుర్ర శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో ఏఐటీయూసీ సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికులు కర్షకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. మౌల జాతి కంపెనీలకు గేట్లు బార్ల తెరిచి ఈ దేశ కార్మిక రంగాన్ని మొత్తము నాశనం చేసే విధంగా పరిశ్రమలను నాశనం చేసే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకున్నది. మిత్రులారా, ఇవాళ రైల్వేలను మొత్తము ఆదానికి అప్పచెప్పడము, బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థను మొత్తం నిర్వీర్యం చేసి అంబానికి అప్పచెప్పడము, ఇవన్నీ ప్రభుత్వము కార్మికులను బజార్న పడేసి కార్మిక హక్కులను హరించే విధంగా ఉన్నది. ఇవాళ మనము చూస్తే రైల్వే రంగంలో నెలకు కనీసం సంవత్సరానికి 300 పైన ఇంజన్లను తయారు చేసేటువంటి మరి లోకల్ షెడ్లను ఈ దేశంలో కాదని, మరి అమెరికా నుంచి 1000 రైలు ఇంజన్లు కొనడానికి ఈ ప్రభుత్వాలు మరి విదేశీ పాట పాడుతున్నాయి. సామ్రాజ్యవాదులకు బహుళజాతి కంపెనీలకు సేవ చేసే విధంగా ఇక్కడ చట్టాలను రూపొందిస్తున్నాయి. అందుకోసము ఈ కార్మిక చట్టాలను ఎప్పుడైతే మీరు రద్దు చేస్తున్నారో, మీకు వ్యతిరేకంగా ఈ కార్మికులు మొత్తం ఈ దేశంలో 26వ తేదీన సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినారు. ఈ సంవత్సరము 2 సార్లు సమ్మె జరుగుతుంది. జనవరిలో 10 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. రేపు బీజేపీ అనుబంధ సంఘమైన పిఎంఎస్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటుంది. కార్మిక హక్కులకు హరించే విధంగా ఉన్నటువంటి ఏదైతే 4 కోడ్లను రూపొందించుకొని తీసుకొచ్చిందో ఆ కోడ్లను రద్దు చేసిన వరకు కార్మికుల పోరాటంలో కార్మికుల పక్షాన ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటిసి మరి దీనికి మద్దతుగా మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా మద్దతుగా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. అలాగే ఈ దేశ వ్యవసాయాన్ని నాశనం చేసే 3 చట్టాలను పార్లమెంట్లో ఆమోదించింది. ఈ రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కూడా ఈ కార్మికులు డిమాండ్ చేస్తూ రేపు నవంబర్ 26వ తేదీ నాడు సమ్మెకు పిలుపునిచ్చినారు. సమ్మెకు సన్నాహకంగా ఈరోజు ఇక్కడ ఐఎఫ్టియు, ఏఐటిసి, సిఐటిల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ సమ్మెను తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం కూడా మకడ్బందుగా అన్ని అసంఘటిత రంగ సంఘటిత రంగ కార్మికులను ఈ సమ్మెలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకొని సమ్మెను విజయవంతం చేస్తామని ఈ సదస్సు నిర్వహించింది. పోరాడదాం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం. జయప్రదం చేయండి ఈ నెల 26న జరిగే సార్వత్రిక సమ్మెను. ఇవ్వాలి ఈ దేశంలో ప్రతి కుటుంబానికి నెలకు 750 రూపాయలు. ఇవ్వాలి ప్రతి కుటుంబానికి 750 రూపాయలు. 7500 రూపాయలు. ప్రతి మనిషికి 10 కిలోల బియ్యం నెలకొక్కటికి. ప్రతి మనిషికి 10 కిలోల బియ్యం నెలకొక్కటికి. పోరాడదాం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం. వ్యవసాయ బిల్లుల రద్దు కోసం. పార్లమెంట్ లో ఆమోదించిన వ్యవసాయ బిల్లుల రద్దు కోసం.